పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అరెస్టుకు నిరసనగా కాకినాడ రూరల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో క్రవర్తలు కాగడాలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోకేష్ ను అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు సీఎం జగన్ వెంటనే బాధితురాలికి న్యాయం చేసి లోకేష్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. బాధితులను పరామర్శించి వారి పక్షాన నిలబడేందుకు వెళ్తున్న నారా లోకేష్ ను తెలుగుదేశం పార్టీ నాయకులను నిర్బంధించడం దారుణమని అన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో లేని శ్రద్ధ ప్రతిపక్ష నాయకుల చర్యలను అడ్డుకోవడానికి చూపుతున్నారని, ప్రజాస్వామ్యంలో పరామర్శించే హక్కులను కూడా వైసీపీ ప్రభుత్వం హరిస్తుందని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్ లోబాబు, సంపర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కర్రి వెంకటరాజు, తాతపూడి రామకృష్ణ, చిల్లపల్లి గణపతి, మాతా లక్ష్మణ్, చక్రధర్, చొక్కా జగన్, బాదం వరలక్ష్మి, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నారా లోకేష్ బాబు గారిని విజయవాడలో గన్నవరం విమానాశ్రయం దిగిన వెంటనే కూడా బయటికి వెళ్లకుండా అరెస్ట్ చేయడం జరిగింది. కారణం కూడా చెప్పకుండా కనీసం నోటీస్ అన్న ఇచ్చి అరెస్ట్ చేయమని చెప్పి ఆయన ఎంత చెప్పు చెప్పినా ఏదో నామకాహ నోటీస్ ఇచ్చి మరి కొంతసేపు స్టేషన్ తరలిస్తానని కొంతసేపు ఇంటికి తీసుకెళ్తానని మొత్తం మీద పోలీసు నిర్బంధంలో సుమారు 300-400 మంది పోలీసుల కాపలా పెట్టి ఎక్కడికి కదలకుండా తీసుకెళ్ళడం జరిగింది. కారణం అనుష అన్న మహిళ సుమారు 9-10 నెలల క్రితం చనిపోయిన దానికి ఏమీ న్యాయం చేయలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళే విషయమై మరి హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి రాగానే దిగిన వెంటనే కూడా బయటకు వెళ్లకుండా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ను మేము తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారు, ఇది తప్పు అని చెప్పి ఈ నిరసన కార్యక్రమం ఇవాళ కొవ్వొత్తు కాగడాల రాడియోలు పెట్టి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మరి సమాజంలో చనిపోయినప్పుడు కనీసం పరామర్శించడానికి వెళ్ళే స్థితి కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు కల్పించినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాను ఏర్పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటీవల మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఇతర పార్టీ రాజకీయ పార్టీలు కానీ ఎక్కడికక్కడ స్పందించి జగన్ గారి మీద ఏదో ఒక విధమైన నిరసన కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత మరి ప్రతిపక్షాల మీద ఉంది. కాబట్టి చేస్తున్నాం, ప్రతిపక్షాల హక్కు ఇది. మరి ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తప్పులు చేస్తున్నప్పుడు ఆ తప్పులు కానీ ఇలాంటి చిన్న చిన్న హత్యలు జరిగినప్పుడు న్యాయం చేయమని పోరాడటం మా కనీస ధర్మం. కాబట్టి ఆ విధంగా చేస్తున్నప్పుడు ఇటువంటి అరెస్టులు చేయడం చాలా తప్పని చెప్పి ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మరి ఎన్నో ముఖ్యమంత్రులు ఎన్నో పార్టీలు మరి పరిపాలించేవి కానీ ఇంత ఇటువంటి నిరసన కార్యక్రమాలు కానీ ఇటువంటి పరామర్శలు వెళ్ళినప్పుడు కానీ అరెస్ట్ చేయడం నాయకులను చూడలేదు. వెంటనే కూడా జగన్ గారు దీన్ని స్పందించి ఆ అనుష గారికి న్యాయం చేయాలి. దీని మీద మరి లోకేష్ బాబుకి జరిగిన అరెస్ట్ని మేము ఖండిస్తున్నాం. బేషరతుగా క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం అని చెప్పి పోలీసులు అని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం.